సార్ నమస్తే, నా పేరు శైలజ. నేను మీ వీడియోస్ చూస్తుంటాను. నేను బ్లౌజ్ కూడా కుట్టినాను, కానీ డౌట్స్ ఉన్నాయి ఇందులో, అందుకని వీడియో మెసేజ్ చేస్తున్నాను. సార్ నాకు ఎప్పుడు బ్లౌజ్ కుట్టిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఇలా, ఫ్రంట్ ఇది ఫ్రంట్, బ్యాక్ ఓపెన్ చేసినాను, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, అయితే బ్యాక్ ఎప్పుడు ఎక్కువ వస్తుంది ఫ్రంట్ కంటే, కానీ నేను అలానే స్లీవ్ కుట్టేశాను. తర్వాత ఇక్కడ ఈ సైడ్స్లో ఇది ఫ్రంట్ కంటే బ్యాక్ ఎక్కువ తక్కువ రావడము, ఇట్లా ఎక్కువ తక్కువ రావడము వస్తుంది సార్. ఇది ఎక్కువ తక్కువ రావడము. తర్వాత ఈ బటన్ స్టాండ్స్ ఎప్పుడు నాకు ఈ బటన్ స్టాండ్ ఎప్పుడు ఒకటి ఎక్కువ రావడము ఒకటి తక్కువ రావడము జరుగుతూ ఉంటుంది సార్. ఫ్రంట్ కావచ్చు, బ్యాక్ కావచ్చు, ఇది ఎందుకు అని ఒకసారి, ఇలా ఎందుకని ఒకసారి చెప్పండి సార్. హాయ్ ఫ్రెండ్స్, ఒక సిస్టరు, ఇప్పుడు మీరు ఆ వీడియో అయితే చూశారు కదా, నేను స్టార్టింగ్లో పెట్టిన వీడియో, ఆ వీడియోలో అడుగుతున్నారు మళ్ళీ మీకు అర్థమైందో కాలేదో అని నేను చెప్తున్నాను. ఆమె బ్లౌజ్ మొత్తం కరెక్ట్గా మన ఛానల్ చూసి కుడుతున్నారు, కానీ ఆమెకి ఏంటి అంటే బ్యాక్ పార్ట్ ఇక్కడ ఎక్కువగా వస్తుంది, అంటే చంక దగ్గర, ఆమ్ హోల్ దగ్గర ఈ ఫ్రంట్ పార్ట్ కన్నా ఎక్కువగా రావడం, ప్లస్ ఈ ఇక్కడ మనకి చంక దగ్గర ఫ్రంట్ పార్ట్ తక్కువగా బ్యాక్ పార్ట్ ఎక్కువగా రావడం, అంటే ఈ చంక అనేది ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఎక్కువగా వస్తుంది అన్నయ్య అని చెప్పేసి అడిగారు, అది ఫ్రెండ్స్ కట్ అండి. నేను చూశాను ఆమె వీడియోలో అటు ఇటుగా తిప్పేటప్పుడు చూశారు. ఆమె మొన్న నాకు వీడియో పెట్టారు, అన్నయ్య ఇలా దీనికి ఒక్కదానికి నాకు సమాధానం చెప్పండి, నేను కుడుతున్నానని. ఇదైతే 1/0 బ్లౌజు ఆమె చూపించిందే నాకు ప్రింట్స్ కట్టు. మ్యాక్సిమం కటింగ్లు అయితే సేమ్ ఉంటాయి. ఇదేమో కటింగ్ ఇలా చేస్తే మనకి ప్రిన్సెస్ అవుతుంది, ఇలా కుడితే 1/0 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 1/0 బ్లౌజు ప్రకారమే మనం ఏంటంటే ప్రిన్స్ కట్ డ్రాయింగ్ వేసి ఆమెకి ఫ్రంట్కి బ్యాక్కి ఆమ్ హోల్ దగ్గర ఎక్కువ, ప్లస్ ఈ జాయింట్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఫ్రంట్ తక్కువ బ్యాక్ ఎక్కువ ఎందుకు వస్తున్నాయి, మళ్ళీ ఉక్సుల పట్టి కాజల పట్టి కూడా ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ ఎందుకు వస్తున్నాయి, వీటి గురించి నేను చెప్తాను. ఆ వీడియోలో ఆమె ఆ సిస్టర్ అదే అడిగారు కాబట్టి నేను అదే చెప్తున్నానండి. ఆమె కోసమే ఈ వీడియో కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఈ డౌట్స్ అనేవి ఉంటాయి. ఫ్రంట్ కట్ కుట్టే వాళ్ళకి ఎందుకు అది ఏం తేడా వస్తుంది అనే దాని గురించి నేను మీకు ఈరోజు వివరిస్తాను. ఓకేనా? ప్రతి వీడియో కూడా నేను తీస్తున్నాను అంటే అది అందరికీ ఉపయోగపడాలని చాలా ఇంట్రెస్ట్గా చాలా టైం తీసి మరీ తీస్తానండి నేను. మీరు టైం వేస్ట్ చేయకుండా, వీడియో స్కిప్ చేయకుండా నా మాటల ద్వారాగానో, నా కటింగ్ ద్వారాగానో, స్టిచ్చింగ్ ద్వారాగానో మీకు మైండ్కి ఎక్కించడానికి నేను ట్రై చేస్తూ ఉంటా. మీరు కూడా అలాగే మీ యొక్క మైండ్ని ఖరాబ్ చేసుకోకుండా, అటు ఇటు ఆలోచించుకోకుండా మైండ్ మొత్తం వీడియో మీద పెట్టండి, అప్పుడు పని అనేది మనకి డైరెక్ట్గా మైండ్కి ఎక్కుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక నేను ఫ్రంట్ పార్ట్ మన ఫ్రంట్ పార్ట్ ప్రింట్స్ కట్ డ్రాయింగ్ అనేది వేస్తాను, వేసి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ వేస్తాను, చూడండి పర్ఫెక్ట్గా. మీకు కనిపించాలని నేను సగం నుంచే వేస్తున్నానండి. ఇది మనకు అంచు అనుకోండి, ఓకేనా? ఈ అంచుకి ఇప్పుడు మనం ఇలా పెట్టేసాము, ఓకేనా? ఇది పొడవు, ఓకేనా? ఇది ఇలా పొడవు, ఇది పొడవు, ఈ పొడవు నుంచి ఇది వచ్చేసి లూజు, ఇది వచ్చేసి ఖర్చు. ఓకేనా? ఇప్పుడు ఈ ఒక బ్లౌజ్ ప్రకారమే నేను ఈ యొక్క డ్రాయింగ్ అనేది వేస్తున్నాను. ఇవేంటి అంటే చిన్న చిన్న పనులే, చిన్న చిన్నవేనండి. చాలామంది చూడండి ఆ బ్లౌజ్ అంతా అంత మంచిగా కుట్టారు సిస్టరు, ఆ చిన్న తేడా అనేది పాపం తనకి అర్థం కావట్లేదు. చాలా చిన్న పిల్ల కూడా ఉంది పక్కన, అలా ఉండి కూడా ఆ సిస్టర్ స్టిచ్చింగ్ చేసుకుంటూ పని మీద ఇంట్రెస్ట్ పెట్టారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇంట్లో ఖాళీగా ఉండకుండా న్యూ డిజైన్స్ కూడా మన ఛానల్ చూసి కుట్టుకుంటూ మళ్ళీ ప్లస్ సమాధానం గురించి కూడా మనకు వీడియో పెట్టారు అంటే నాకు హ్యాపీగా ఉంది. మీరు కూడా ఎవరికైనా డౌట్ ఉంటే మన కంపెనీ నెంబర్కి చక్కగా అలాగే వీడియో తీసి అడ్డంగా, సెల్ అంటే ఇలా అడ్డంగా నిలువుగా కాకుండా అడ్డంగా పెట్టి కదలకుండా, ఇప్పుడు ఈ సిస్టర్ ఏంటంటే చిన్నపిల్ల ఉండబట్టి వీడియో అటు ఇటు కదిలింది, ఇలా పెట్టేసి ఒక నిమిషం లోపు మంచిగా అర్థమయ్యేటట్టు, మీకే కాదు నాకే కాదు అందరికీ అర్థమయ్యేటట్టు ఆ యొక్క క్వశ్చన్ చేయండి మీరు, దానికి నేను సమాధానం చెప్తాను. ఓకేనా? అయితే ఇప్పుడు ఇది వచ్చేసి పొడవు లూజ్ అండి మనకి. ఈ పొడవు లూజ్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఫ్రంట్ పార్ట్ వేస్తున్నాను. ఓకేనా? చూడండి ఇలా, ఇది వచ్చేసి నెక్, మనకి తర్వాతకు వచ్చేసి షోల్డర్ నుంచి మనకి 7 ఇంచెస్ పెట్టేసి నేను నార్మల్గా వేస్తున్నాను. ఓకేనా? ఇలా పెట్టేశాను, ఇది వచ్చేసి పైకి ఇలా కట్ చేసేసి కొంచెం మనం దీన్ని ఇలా తగ్గించుకోవాలి. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వేసేసాము. వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాము, ఒక 3 ఇంచెస్ పెట్టేసి ఒక డాట్ అనేది గీస్తాము.
పైనుంచి ఎంత మినిమం ఒక 10 ఇంచెస్ పెట్టేస్తాను, నేను 10 ఇంచెస్ పెట్టేసి ఇలా గీస్తాను. ఎవరికైనా ఇది కామన్. కొంచెం కిందికి చెస్ట్ ఉన్న వాళ్ళకి 10½, 11 అలా కూడా మనం పెట్టుకోవచ్చు. ఆ విషయం మీకు నేను ఎప్పుడు ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను. ఇలా మనం డ్రాయింగ్ టిక్ చేసాము. చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే, ఈ చంకలో ఆమ్ హోల్ని మనం ఇలా గీసుకున్న తర్వాత ఈ యొక్క చంక రౌండ్ని దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి. ఈ మూల మీదకి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తాము, దీని ప్రకారమే మనం కటింగ్ అనేది చేస్తాము. అంటే కొంచెం ఇలా వెడల్పుగా ప్లస్ ఇక్కడికి దీంట్లో కలిపేసి దీన్ని ఇక్కడి నుంచి మనం ఏం చేస్తాము, ఇక ఇలా పెట్టేసి చూడండి, ఇలా పెట్టేసి ఇలా కట్ చేసేసుకుంటాం అన్నమాట. ఓకేనా, ఇలా ఇలా కటింగ్ అనేది చేస్తాం. ఇలా ఇలా చేసేటప్పుడు ఇదంతా కరెక్ట్గానే చేస్తున్నాం మనం, నేను కాదనట్లేదు. కానీ ఇక్కడ మనం ఒక చిన్న తప్పు చేస్తున్నాం. అదేంటి అంటే, నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇలా చేస్తాం మనం ఈ కటింగ్ అనేది. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఖర్చుల మందం ఇటు వదులుకోవాలి. ఇటు వదులుకోకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఆ యొక్క సిస్టర్స్కి అంటున్నారు చూడండి, బ్యాక్ పార్ట్ ఎక్కువ, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఆమ్ హోల్లో. ఈ ఖర్చు మందం మనం వదులుకోకుండా అలాగే స్టిచ్ చేసామనుకోండి, అదే ప్రాబ్లం. అంటే ఫ్రంట్ పార్ట్ మనం ఇది కలిపి కుడతాం కాబట్టి ఆటోమేటిక్గా 1/2 ఇంచ్ తక్కువ వస్తుంది, బ్యాక్ పార్ట్లో ఏ జాయింట్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా వస్తుంది. అప్పుడు అలా ఎక్కువగా రావడమే కాకుండా ఇక్కడ కూడా మనకి తేడా అనేది వస్తుంది అనమాట. అదొక్కటి మనం తెలుసుకొని పర్ఫెక్ట్గా మనం ఏం చేయాలి అంటే, బ్యాక్ పార్ట్ అయితే ఆది జాకెట్ ఎలా ఉందో అలాగే కట్ చేయండి. కానీ ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టి కట్ చేయాలన్నమాట. అలా చూడండి, 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టి మనం కటింగ్ చేసుకున్నాం అనుకోండి, దీనికన్నా అంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ ఎగస్ట్రా ఉండాలి. ప్రిన్స్ కట్లు 1/2 బ్లౌజ్కైనా, ప్రిన్స్ కట్కైనా, నార్మల్ బ్లౌజ్లో కూడా చెస్ట్ భాగం ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా మనం ఈ ఫ్రంట్ పార్ట్ అనేది 1/2 ఇంచ్ వాళ్ళ యొక్క ప్రాబ్లం. అంటే ఎక్కువగా హెవీ చెస్ట్ ఉన్న సిస్టర్స్కి, కొంచెం నార్మల్గా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్, హెవీగా ఉన్న వాళ్ళకి 1 ఇంచ్, అలా వాళ్ళకి ఏంటంటే వాళ్ళని పట్టి మనం ఇది ఫ్రంట్ పార్ట్ కొంచెం పెంచుకోవాలి. ఇది ఒకటే కాదు, ఇది కూడా పెంచుకోవాలి, ఇది ఒకటే కాదు, ఇది కూడా పెంచుకోవాలి. అది ఏంటి అంటే నార్మల్ వాటికి, ఈ ప్రిన్స్ కట్కి వరకు అయితే మన కటింగ్కి కేవలం సైడ్లో పెంచుకోవాలి. ఈ సైడ్లో ఎందుకు, మనం ఆ యొక్క చెస్ట్ ప్రకారం అయితే ఈ యొక్క డ్రాయింగ్ వేసుకుంటున్నాము, కానీ దీనికి సరిపడా ఖర్చు మనకి దీంట్లోనే చూసుకుంటున్నాము కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువగా వస్తుంది. కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ వరకు బ్యాక్ పార్ట్ కన్నా కూడా 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకున్నట్లయితే ఆ యొక్క సిస్టర్స్కి వచ్చిన ప్రాబ్లం అనేది మళ్ళీ మనకి రాదనమాట. మీకైతే అర్థమయ్యే ఉంటుంది కదా. ఇది కటింగ్ చేసిన తర్వాత మధ్యలో ఇక్కడ ఇంత పీసి, ఇక్కడ ఇంత పీస్ పోతుంది. ఈ పీస్ పోయిన తర్వాత ఇది ఏమవుతుంది, ఈ పార్ట్ ఇటు జరుగుతుంది, అప్పుడు మనకి ఇక్కడ ఖర్చు ఉండదు. ఆ ఖర్చు ఉండకపోవడం కాకుండా బ్యాక్ పార్ట్ ఎక్కువగా, ఫ్రంట్ పార్ట్ తక్కువగా అవుతుంది. అదే మనం కొంచెం ముందే ఎక్కువగా పెట్టి కట్ చేసుకుంటే ఇది పోగా కరెక్ట్గా మనకు బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే వస్తుంది కదా. వచ్చినప్పుడు మనకి ఈ ప్రాబ్లం అనేది రాదు, ప్లస్ ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం కూడా మనకి ఉండదన్నమాట. ఆ యొక్క చిన్న పని తెలియకనే సిస్టర్ చాలా ఇబ్బంది పడి ఉంటారు. ఇప్పుడైతే క్లారిటీ అయిందని నేను అనుకుంటున్నాను. ఇక ఎప్పుడైనా కూడా మనం కటింగ్ చేసుకునేటప్పుడు ప్రిన్స్ కట్ వరకు ఇక 1/2 బ్లౌజు వాటికంటారా కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ప్రిన్స్ కట్కి పైన కింద సమానంగా పెట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే కింద ఎక్కువగా పైన తక్కువగా పెడుతుంటారు, అలా కూడా అవసరం లేదు. ఇక్కడ 1/2 ఇంచ్, అక్కడ కూడా 1/2 ఇంచ్ పెట్టేయండి. అప్పుడు ఇక్కడ తగ్గినందుకు, ఇక్కడ పెరిగినందుకు వెనక పాటు ముందు పాటు సమానంగా వస్తాయి, కటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక చంక జాయింట్ చేసినప్పుడు మనకు ఆమ్ హోలు హ్యాండ్తో ఎక్కించినప్పుడు ఏ తేడా రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా, మీకైతే ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇదే కాదండి, ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు ఈ సిస్టర్ ఎలాగైతే అడిగారో అలాగే అడగండి. కాకపోతే సెల్ అడ్డంగా పెట్టి మంచిగా ఆ స్క్రీన్ అడ్డంగా రావాలి, మనకి ఆ వీడియో అనేది నిలువుగా కాకుండా అడ్డంగా రావాలి. ప్లస్ కదలకుండా పెట్టేసి ఆ ప్రాబ్లం అనేది అడగండి. నాకేంటి అంటే ఇప్పుడు నేను అర్థం చేసుకుంటాను, కానీ ఇప్పుడు అలా కదిలియడం వల్ల కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఆమె ఏం అడిగిందో నేను ఏం చెప్పానో అర్థం కాదండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రాబ్లం కూడా వాళ్ళకి అర్థం కావాలి, నేను ఆ ప్రాబ్లానికి విరుగుడు ఏందో నేను ఏం చెప్పానో కూడా వాళ్ళకి అర్థం కావాలి. కాబట్టి అలా తీసి మీరు మన కంపెనీ నెంబర్కి పెట్టినట్టయితే మీకు ఖచ్చితంగా నేను వీడియో రిప్లై ఇలాగే తీసి ఇస్తాను. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలే కాదు, పెద్ద విషయాలైనా కూడా మీరు ఒక చిన్న వీడియో చేసి పెడితే మీకు చాలా బెనిఫిట్, అది ఎల్లప్పుడూ ఉంటుంది మీకు. యూట్యూబ్లో ఎప్పుడు కూడా మీకు డౌట్ వచ్చినప్పుడల్లా చూసుకోవచ్చు. ఓకేనా.